ఎవరెవరు అక్కడ నిజంగా పట్టుబడ్డారు, అసలు ఈ రేవ్ పార్టీ కల్చర్ ఎప్పటి నుంచో కొనసాగుతుంది, కానీ ప్రతిసారి ఒక ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఫాలో అప్ ఏమిటి, చట్టం ఏం చెప్తోంది, అలాగే పోలీసు వ్యవస్థ ఎంతవరకు దీన్ని కట్టడి చేయగలుగుతుంది, ఈ అంశాలపై లెట్స్ ఫైండ్ అవుట్ మోర్. వీ హ్యావ్ విత్ అ సీనియర్ క్రైమ్ జర్నలిస్ట్ అండ్ ఐ డ్రీమ్లో క్రైమ్ డైరీస్ ప్రజెంట్ చేసిన అందరికీ సుపరిచిత హోస్ట్, షో హోస్ట్ మురళి గారు, వారితో మాట్లాడబోతున్నాం. మురళి గారు నమస్కారం. సో రేవ్ పార్టీ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమిటి సార్, ఆ వర్డ్ ఎక్కడి నుంచి వచ్చిందని? రేవ్ పార్టీ అనేది యాక్చువల్గా వెస్ట్రన్ కల్చర్ అండి. ఒరిజినల్గా మనం చేస్తున్న రేవ్ పార్టీ 100% కాదు. వెస్ట్రన్ కల్చర్లో రేవ్ పార్టీ అంటే ఎల్సీడీలు అక్కడ డ్రగ్ ప్రొబ్యూటెడ్ కాబట్టి నూడ్ అయ్యి దాని ఒంటి మీద పెయింట్లు వేసుకొని స్మోక్స్ పెట్టుకొని లౌడ్ స్పీకర్స్ పెట్టుకొని డ్రగ్స్ తీసుకునేది రేవ్ పార్టీ. మనం చేస్తుంది అందులో 20%, 80%, 100% కాదు. ఆ పేరు మాత్రమే మనం అడాప్ట్ చేసుకున్నాం. రైట్. వెస్ట్రన్ కల్చర్లు తీసుకుంటే అక్కడ ఎల్సీడీ ఇంకా అంటే డ్రగ్స్ ఇవన్నీ కూడా ప్రొబిటెడ్. అక్కడ వీకెండ్స్ అని కాకుండా దానికి ఒక పార్టీగా ఏమైనా ఫంక్షన్లు చేసుకున్నప్పుడు వాళ్ళు పెట్టుకుంటారు. రైట్. పెట్టుకున్నప్పుడు వాళ్ళకి నచ్చిన అంటే ఇప్పుడు ఒక సింహం లేదా ఒక జిరాఫీ రకరకాల డ్రెస్సులు ఏమి ఉంటాయో అంటే ఆ కలర్స్, ఆ కలర్స్ తగ్గట్టుగానే వాళ్ళు మేల్ అండ్ ఫిమేల్ పెయింట్లు వేసుకుంటారు. అదే పిచ్చ, అదో పిచ్చ, పిచ్చ అంతే. అంటే నూడై దాని మీద పెయింట్లు వేసుకుంటారు. ఇప్పుడు జిరాఫీగా ఉండనుకుంటూ ఉంటాడు, లేదా ఒక దెయ్యంలాగా ఒకరు, ఒక పులిలాగా, ఇలాగ మనం పండగల్లో ఊర్లో చేసుకుంటారు కదా పులి వేషాలని, ఆ విధంగా ఆ రకాల తయారై. కానీ మాదక ద్రవ్యాలు సేవిస్తారు, చేస్తారు. హై డోస్లో మ్యూజిక్ ఉంటుంది, స్మోక్స్ వదులుతారు. అంటే స్మోక్ అంటే పొగలాగుండి అంత రావాలి. ఈ అట్మాస్ఫియర్ క్రియేట్ చేసుకున్న తర్వాతే వాళ్ళ జోష్ పెంచడానికి ఈ డ్రగ్స్ పెంచుకుంటారు. రైట్. రైట్. అక్కడ దాంతోపాటు స్టిక్స్ ఉంటాయి, ఆ స్టిక్స్ పట్టుకుంటూ డ్యాన్సులు వేసుకుంటూ వాళ్ళు దాదాపు 4-5 గంటలు చేస్తుంటారు. ఆ కల్చర్ని మనం తీసుకురావడానికి ట్రై చేసినా కుదరకపోయేసరికి ఆ పేరు మాత్రం అడాప్ట్ చేసుకుని రేవ్ పార్టీ అని పెడుతున్నారు. రైట్. ఇక్కడ రేవ్ పార్టీ అని తీసుకునేసరికి మన దగ్గర ఇప్పుడు కాదు, ఎప్పుడు దాదాపు 2010 నుంచి స్టార్ట్ అయింది. హైటెక్ సిటీ ఎప్పుడు స్టార్ట్ అయిందో అప్పుడు నుంచి అలాగే వెస్ట్రన్ కల్చర్ వస్తుంది. ఇక్కడ మన దగ్గర ఆల్రెడీ ఎల్బీ నగర్ కానీ లేదా కీసర వైపు ఎప్పుడో జరిగేవి, గోవాలో జరుగుతుండే, తర్వాత మళ్ళీ మిల్లిగి మన దగ్గరకు వచ్చింది. 2010 ఫస్ట్ టైము కీసర్ దగ్గర ఇది ఐడెంటిఫై చేశారు. అక్కడ గోవా నుంచి కొంతమంది టీం ఏం చేశారంటే గోవా వెళ్ళి ఎంజాయ్ చేయడం ఎందుకని కీసర దగ్గర ఒక రిసార్ట్ తీసుకొని అక్కడ ఫస్ట్ 2010 ఐడెంటిఫై అయింది. ఇప్పుడు మహేందర్రెడ్డి గారు ఎవరు కమిషనర్ అనుకుంటా, రైట్, ఆయన ఇది కొత్త కల్చర్ వచ్చింది అంటే జనరల్గా పార్టీ అంటే వేరు, అమ్మాయిలు అబ్బాయిలు తీసుకురావడం, ఎంజాయ్ చేయడం, తాగడం, పరగడం, కానీ రేవ్ అని ఒక వారెంట్ తీసుకొని యాడ్ చేశారు. దాంట్లో అందరు 100% మీకు చెప్పడం వెస్ట్రన్ కల్చర్ని కాకపోయినా ఇక్కడ ఉన్న కల్చర్ని అడాప్ట్ చేసుకుంటూ అమ్మాయిలు తీసుకురావడం, ఎంజాయ్ చేయడం, తాగడం వెళ్ళిపోయాడు. అక్కడ ఎలా బయటపడిందంటే లౌడ్ సౌండ్ పెట్టడంతో ఆ చుట్టుపక్కల కంప్లైంట్ ఇవ్వడం, అప్పట్లో ఉన్న సైబరాబాద్ ఎస్ఓటీ టీమ్ ఐడెంటిఫై చేయడంతో ఆర్గనైజర్స్ పెట్టాడు దీనికి రేవ్ అని. రేవ్ అని అంత ఒరిజినల్గా తీసుకుంటే ఇది 100% కాదు. ఇప్పుడు నెక్స్ట్ మనం బెంగళూరు తీసుకుందాం. బెంగళూరులో ఆర్గనైజ్ చేస్తుంది వాసు అని ఒక కృష్ణా జిల్లా సంబంధించిన ఒక బుకి, ఆయన ఇదే పనిలో తిరుగుతుంటాడు. బుకి బుకి అంటే చెప్పండి, టెక్నికల్ పదాలకి అసలు అర్థం తెలుసుకునే ప్రయత్నం ఇవ్వాలి. బుకి అంటే క్రికెట్ బుకి, పందాలు కాసే వాళ్ళు పెడతారు. అదే పందాలు కాసే ఒక వ్యక్తి, ఒకనొక వ్యక్తి అక్కడ ఆయన ఇది బెంగళూరులో ఆర్గనైజ్ చేశాడు. దీనికి మన దగ్గర ఏమైందంటే హైదరాబాద్లో కృష్ణా జిల్లా ఇవన్నీ కొన్ని ప్రాంతాల్లో ఇటువంటి ఆర్గనైజర్స్ చాలా మంది ఉంటారు. వీళ్ళు గతంలో ఏం చేసేవారంటే చిన్న చిన్న మీకు రికార్డెడ్ డ్యాన్సులు ఉండేవి, దాన్ని అలా కొంచెం ముందు తీసుకొచ్చారు. వాస్తవంగా అది రికార్డెడ్ డ్యాన్స్ అని పెట్టేవారు. రికార్డ్ డ్యాన్స్ బ్యాన్ ఇప్పుడు అయిపోయాయి. తర్వాత బార్లో డ్యాన్స్ పార్టీ అని ఉంటుంది, అది కూడా బ్యాన్ అవ్వడంతో దీన్ని కొంచెం ముందు తీసుకొచ్చి రేప్ అనే ఒక వర్డ్ యాడ్ చేసి తీసుకెళ్తారు. అయితే హైదరాబాద్లో ఎందుకు చేయకూడదు అని మీకు క్వశ్చన్ చేయొచ్చు. ఇక్కడ పోలీస్ ఫోకస్ ఎక్కువైంది, అరెస్టులు చేస్తున్నారు. అరెస్టులు చేయడం వెనకతో పాటు ఎవరైతే ఆ బిల్డింగ్ కానీ రిసార్ట్ కానీ ఇస్తున్నారో ఆ ప్రాపర్టీ సీజ్ చేస్తున్నారు. రైట్. ప్రాపర్టీ సీజ్ చేయడంతో ఆ రెంట్కి ఇచ్చిన వాడికి ఆక్సిజన్ కట్ అయిపోద్ది, దాంతో అంత డేర్గా ఇక్కడ ఎవరు వెళ్ళట్లేదు. అవును. కొంచెం బెంగళూరు వెళ్ళేసరికి కొంచెం కల్చర్ మారింది కాబట్టి అక్కడికి ఇది వెళ్తున్నారు. రైట్. సో ఇప్పుడు జరిగిన ఈ రేవ్ పార్టీలో మనకి సినీ పరిశ్రమకి సంబంధించిన ప్రముఖులు ఎవరెవరు, ఎవరెవరి పేర్లు బయటకు వచ్చాయి? మనం ఫస్ట్ నుంచి చెప్తున్నట్లుగా హేమ, ఆమె పేరే, బెంగళూరు కమిషనర్ గారు కూడా ఆమె పేరు అనౌన్స్ చేశారు సినిమా పనికి సంబంధించి. కానీ కొన్ని కొన్ని పేర్లు వచ్చే వాళ్ళు ఎవరు లేరు అనేది రూల్ అవుట్ చేశారు ఆయన. రైట్. అయితే ఇక్కడ హేమ గారు ఆ రోజు దొరికినప్పుడు ఎర్లీ మార్నింగ్, రెండు విషయాలు, ఆవిడ డ్రగ్ తీసుకున్నట్లు, పార్టీలో పాల్గొన్నట్లు
కేసు అయింది. కానీ ఆవిడ అక్కడి నుంచి పక్కకు వచ్చి అదే లిస్టింగ్ లో అవును వెనకాల గ్రీన్ రెడ్ నేను చిల్ల వనకు వచ్చాను బెంగళూరు అని నేను బ్యాంక్ తీసుకోవట్లేదు అని కూడా ఒక సెల్ఫీ వీడియో రిలీజ్ చేసి పెద్ద రచ్చయింది. రచ్చ అవడం కాకుండా తెలియని విషయం ఏంటంటే ఆ ఇన్సిడెంట్ చేసినందుకు ఆమె మీద ఇంకో కేసు బుక్ అయింది. అంటే పోలీస్ కస్టడీ నుంచి తప్పించుకొని రాంగ్ ఫీడ్బ్యాక్ ఇచ్చినందుకు ఆమె మీద ఇంకో కేసు. పోలీస్ ఉన్నప్పుడు కస్టడీ అంటే పోలీస్ కస్టడీ ఉండాల్సిందే, అది అరెస్ట్ అనేది అనుకోవద్దు. కస్టడీ కస్టడీ నుంచి బయటకు వచ్చింది ఆవిడ, వచ్చి ఇంకొక సెల్ఫీ వీడియో ఇచ్చి ఆవిడ మెసేజ్ రాంగ్ మెసేజ్ పంపినందుకు ఇంకో కేసు అయింది. రైట్. ఇప్పుడు మనకి ఆవిడ నేరుగా డ్రగ్స్ సేవిస్తున్నట్టు కానీ సప్లై చేస్తున్నట్టు కానీ ఏమైనా నిర్ధారణ అయిందా? అంటే ఇప్పటివరకు అంటే ఆవిడ బ్లడ్ శాంపిల్ ఇస్తే ఖచ్చితంగా నోటి శాంపిల్ అవుతుంది. ఆ రోజు ఎర్లీ మార్నింగ్ దొరికారు కాబట్టి వెంటనే అప్పుడు తీసుకున్న వాళ్ళందరూ కూడా బ్లడ్ శాంపిల్ రిపోర్ట్ వస్తుంది. రైట్. కానీ ఈవిట తీసుకొని వచ్చి 3-4 డేస్ అవుతుంది. మీ గతంలో మన పూరి జగన్నాథ్ చార్మి వీళ్ళందరూ దొరికినప్పుడు వాళ్ళు ఏం చెప్పారు, మేము ఎప్పుడో గోవాకు వెళ్ళినప్పుడో లేదా ఎక్కడ వేరే కంట్రీకి తీసుకున్నది ఇప్పుడు తీసుకోవట్లేదు, ఎప్పుడో లాంగ్ బ్యాక్ అని చెప్పారు. రే సాధారణంగా బ్లడ్ శాంపిల్ తీసుకున్నప్పుడు హెయిర్ కానీ గోర్లు తీసుకుంటారు, అందులో వస్తాయని. 6 నెలలు అయిన తర్వాత అక్కడ రాలేదు కాబట్టి వాళ్ళు అందులో బయటపడ్డారు. కానీ ఈమె అదే రోజు దొరికింది కాబట్టి అక్కడే తీసుకున్నట్టు దొరికి ఉంటుంది, ఎర్లీ మార్నింగ్ కాబట్టి ఉండదు. ఈవిడ ఎస్కేప్ అయ్యారు, ఇప్పుడు ఎస్కేప్ అయ్యి నాకు వైరల్ ఫీవర్ ఉంది అంటే ఒక వీడియో పంపించి వాళ్ళ నోటీస్కి రిప్లై ఇచ్చారు ఇప్పుడు బెంగళూరు పోలీస్. కాబట్టి ఇప్పుడు ఇచ్చినా ఇంకొక 6 నెలల తర్వాత ఇచ్చినా ఆమె ఖచ్చితంగా ఇవ్వాల్సిందే, అందులో ప్రూవ్ అవ్వాల్సిందే. కానీ ప్రస్తుతానికి ఎలిగేషన్ మాత్రమే ఉంది.